నువ్వు రోజు ఇదే రూట్లో వస్తావా? నా టైం బాగాలేనప్పుడు ఇలా ఎవరైనా నా వెంట పడ్డప్పుడు వస్తుంటా. అయినా నువ్వు కనిపించే ప్రతిసారి ఇలా చేసింగ్లో కనిపిస్తున్నావేంటి? అసలు నువ్వేం చేస్తుంటావు? చేసింగ్ ఏమైనా నాకు సర్దానా ఏంటి? మంచితనం, మంచితనానికి సమాజం చేసే సేవ ఇదే కదా. చిన్నప్పటి నుంచి నాకు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎక్కువ. ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉందని తెలిస్తే ఫైట్ చేయటం నా హాబీ. రోజు ఏదో ఒక దాంట్లో ఇన్వాల్వ్ అవ్వటం, ఇలా ప్రాబ్లంలో పడ్డం, రౌడీలు నా వెంట పడ్డం అలవాటైపోయింది. జర్నలిస్ట్ అవ్వాలనేది నా కోరిక, కానీ నాన్న ఇష్టం కోసం సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఇక్కడో కంపెనీలో వర్క్ చేస్తున్నా. అటు నాన్న ఇష్టాన్ని, ఇటు నా కోరికని బ్యాలెన్స్ చేస్తున్నా. నీకు నాకు కామన్ పాయింట్ ఒకటే. ఏంటది? నాన్న, ఒక్కోసారి లైఫ్ మనకు కావాల్సింది ఇవ్వదు, మనకి నచ్చినట్టు తీసుకెళ్తూ, దానికి నచ్చిందే ఇస్తుంది, నచ్చినట్టే తీసుకెళ్తుంది, బట్ దానికో రీజన్ ఉంటుంది. అలా మా నాన్న కోరికని నిజం చేయడానికే పోలీస్ జాబ్లో జాయిన్ అయ్యేలా చేసింది ఈ డెస్టినీ. ఇంట్రెస్టింగ్, పర్లేదు, మంచోడువే. ఏయ్, నేనే కాదమ్మా, మా మగాళ్ళంతా మంచివాళ్ళే, కానీ మీ ఆడవాళ్ళకి అర్థం కావడానికే కొంచెం టైం పడుతుంది. అర్థం చేసుకునే వాళ్ళకి అసలు టైంతో పనేముంది? హే అనికా, నేను మంచోడ్నే, ఐడి కార్డు కూడా ఉంది. ఓకే బేబీ, వెయిట్ చేస్తుంటాను. బాయ్. రే గంగా, నా గర్ల్ ఫ్రెండ్ ఇంటికి వస్తుంది, మన వాళ్ళందరినీ గెస్ట్ హౌస్కి వెళ్ళమని చెప్పి. నిన్ను ఒంటరిగా వదిలి వెళ్ళామని తెలిస్తే అన్న మమ్మల్ని చంపేస్తాడన్నా. అన్నయ్య సంగతి నేను చూసుకుంటా, కానీ ఇద్దరిని మాత్రం ఇక్కడ సెక్యూరిటీగా ఉండమని చాలు. ఉండే. ఓకే అన్న. రే రండ్రా. సార్, నువ్వు చంపేశారో బాబు? ఏమేం సార్? ఇది రావత్ ఏరియా. ఈ రాత్రికి నాకు బీపీ ఎక్కువై ప్రాణం పోయేటట్టుంది. ఈరోజు ఈ ఏరియాలో నాకు డ్యూటీ పడాలా స్వామి? అంతెందుకు భయం? వాళ్ళు మనుషులైతే భయపడాల్సిన అవసరం లేదు, వాళ్ళు మనుషులు కారు, రాక్షసులు. అంతెందుకు? 3 మంత్స్ బ్యాక్ నా కళ్ళెదురుగుండా నా కొలీగ్ శ్రీనివాస్ కారును చెకింగ్ చేయబోతే దాదు కార్తో బుద్ధి దాన్ని ఒక యాక్సిడెంట్గా క్రియేట్ చేశాడు. పాపం శ్రీనివాస్ చాలా మంచివాడు.